పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మీ అందరినీ లెక్సియో దివిన పరిశుద్ధ గ్రంథ పఠన పరమార్థం కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు పునీత్ అంతోని వారి పుణ్యక్షేత్రం సీనియర్ కౌన్సిల్ గుంటూరు సీనియర్ కౌన్సిల్ మెంబర్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఎన్జీ ప్రకాశ్రావు గారు, అదేవిధముగా పునీత్ అంతోని వారి పుణ్యక్షేత్రం గుంటూరు మరియదళం ప్రెసిడెంట్ శ్రీమతి సంకూరి సుశీలమ్మ గారు పాల్గొంటూ ఉన్నారు. వారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమంలో మనము సువిశేషాన్ని పఠించుకుందాం. పునీత, మత్తయ్య గారు రాసిన సువిశేషము 25:31-46 తుది తీర్పు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును, అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచను. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా, రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలయనా, నేను ఆకలి గురినప్పుడు మీరు ఆహారం నొసగితిరి, దప్పిక గురినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగిరై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలి గొని ఉండట చూచి భోజనం పెట్టితిమి, దప్పిక గొని ఉండట చూచి దాహం తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడు వై ఉండట చూచి వస్త్రములను ఇచ్చితిమి, ఎప్పుడు రోగి వై ఉండట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు రాజు, ఈయన సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోకి పొండు. ఏలైనా, నేను ఆకలి కొని ఉంటుంది, మీరు అన్నం పెట్టలేదు, దప్పుకొని ఉంటుని, దాహము తీర్చలేదు, పరదేశుడై ఉంటుని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడై ఉంటుని, నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగిరై ఉంటుని, నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటుని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలిగా ఉండుట, దప్పిక గురి ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడవై ఉండుట, రోగివై ఉండుట, చెరసాలలో ఉండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతుడు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకరికైనా మీరు ఇవి చేయనప్పుడు నాకును చేయనట్లే అని నిత్యముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. మీరు నిత్యశిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశింతరు అని పలికను. ఇది క్రీస్తు సువిశేషము. ఈనాటి సువిశేషంలో ఉన్నటువంటి పరమార్థాన్ని మాకు వివరించండి. ఈ ప్రశ్నకు సమాధానముగా పఠన పరమార్థం విభాగంలో ప్రవేశించుదాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమటువంటి సహోదరి సహోదరులారా, మనము దైవార్చన క్యాలెండర్లో ఆఖరి ఆదివారంలో ఉన్నాం. ఇది 34వ సామాన్య ఆదివారం. ఈ 34వ సామాన్య ఆదివారం నాడు తల్లి శ్రీ సభ మనందరినీ కూడా క్రీస్తురాజు మహోత్సవాన్ని, అంటే యేసు ప్రభు ఈ లోకాన్ని పాలించేటటువంటి రాజుగా మనల్ని స్మరించమని ఆహ్వానిస్తూ ఉంది. ఈనాడు ఈ పండగ రోజున మత్తయి శుభవార్త 25:31 నుండి తుది తీర్పు ఉపమానాన్ని వింటూ ఉన్నాం. ఈ తుది తీర్పు ఉపమానంలో యేసు ప్రభు లోకాన్ని తీర్పు విధించడానికి వచ్చినప్పుడు కుడివైపున మంచివారు అని ఎడమ వైపున చెడ్డవారు ఉంటారు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఏ విధముగానైతే గొర్రెల కాపరి మేకలని గొర్రెలను వేరుపరుస్తూ ఉంటాడో అదే విధముగా మంచివారిని చెడ్డవారిని తాను వేరు చేయబోతూ ఉన్నాను అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు.
ఇది పాలస్తీనా దేశంలో నిత్యము జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారం. ఏమిటి అంటే పాలస్తీనా దేశంలో గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ దొడ్ల వద్దకు తీసుకొని వచ్చినప్పుడు గొర్రెలను మేకలను వేరు చేస్తారు. గొర్రెలకు బొచ్చు అధికంగా ఉంటుంది, అవి చలికి తట్టుకోగలవు. మేకలకు బొచ్చు తక్కువ, చలికి కాపాడాలి. అందువలన మేకలను లోనికి తోలి గొర్రెలను బయట ఉంచుతారు. ఇది పాలస్తీనా వాసులందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఈ సాదృశ్యముగా ప్రభు లోకాంతమున తన మహిమతో వచ్చినప్పుడు గొర్రెల కాపరి గొర్రెలను మేకలను వేరుపరిచినట్లు తాను సమస్త ప్రజలను కూడా రెండుగా విభజించి గొర్రెలను కుడి ప్రక్కన మేకలను ఎడవ ప్రక్కన నిలబెడతాను అని తెలియజేస్తూ ఉన్నారు. సాధారణంగా గొర్రెలు తెల్లవిగాను మేకలు నల్లగాను ఉంటాయి. దానివల్లనే మంచివారిని గొర్రెలుగా చెడ్డవారిని మేకలుగా యేసు ప్రభు పోలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తన యొక్క మొదటి రాకడలో శిలువ మీద మరణించి మానవులందరినీ కూడా రక్షిస్తే రెండవ రాకడలో తాను న్యాయ తీర్పుగా రాబోతూ ఉన్నాను అన్న విషయాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ న్యాయ తీర్పు అనేది క్రీస్తుని మనము స్వీకరించిన దానిపై ఆధారపడి ఉంటుంది. ఆయన సందేశాన్ని ఆలకించి ఆయన మన జీవితంలోకి ఆహ్వానిస్తే ఆయన కుడి ప్రక్కన ఉన్న వారితో మనము ఉంటాము, లేక తిరస్కరిస్తే ఆయన ఎడమ ప్రక్కన ఉన్న వారితోటి మనము ఉంటాము అని కూడా యేసు ప్రభు ఈ ఉపమానం ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనము చూడాలి, యేసు ప్రభు మనల్ని ఏ విధముగా తీర్మానించబోతూ ఉన్నాడు. ఈ ఉపమానం ద్వారా ఆయన మనల్ని తీర్మానించబోయే విధానము కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని తీర్మానించేది మనము సాధించేటటువంటి విజయాలు, పేరు ప్రఖ్యాతులు, మన జ్ఞానముపై ఆధారపడి ఉండదు. మనం ఇతరులకు చేసిన సాయం పైననే దేవుడు మనల్ని తీర్పు విధించబోతూ ఉన్నాడు అని ప్రభు ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనము గమనించాలి, ఈ సాయం అనేది చాలా పెద్ద సాయం అయి ఉండవలసిన అవసరం లేదు. చిన్న చిన్న సాయాలనే దేవుడు పరిగణలోకి తీసుకొని మనలను తీర్పు విధిస్తాడు. ఆకలి కొన్న వారికి ఆహారము, దప్పిక కొన్న వారికి నీరు, పరదేశులకు పరామర్శ, రోగస్తులని దర్శించడం, చెరసాల్లో ఉన్న వారిని దర్శించడం, ఇవి చాలా సామాన్యమైనటువంటివి, చాలా చిన్నవి. వీటి మీదనే యేసు ప్రభు మనందరినీ కూడా తీర్పు విధించబోతూ ఉన్నాడు. ఇది ఎవరైనా ఎవరికైనా చేయవచ్చు. మనము చేయలేని దాని మీద యేసు ప్రభు ఎప్పుడు కూడా మనల్ని తీర్మానించడు. మనము చేయగలిగిన దాని మీదనే యేసు ప్రభు మనల్ని తీర్మానిస్తూ ఉన్నాడు. మనము ఇతరులకి చేసేటటువంటి చిన్న సాయాల మీదనే ప్రభు మనకు తీర్పు విధించబోతూ ఉన్నాడు. ఇంకా ఈ సాయంలో కూడా ఈ ఇరువురు వర్గాలు, ఈ రెండు వర్గాల వారు సాయాన్ని రెండు కోణాలలో వారు చూస్తూ ఉన్నారు. కుడి ప్రక్కన ఉన్నటువంటి వారు లెక్కలు వేసుకొని సాయం చేయలేదు. వారు యేసు ప్రభు తమకు పరలోకము బహుమానముగా ఇస్తాడు అని సాయం చేయలేదు. ఎదుటి వారు అవసరంలో ఉన్నారు కాబట్టి తమ యొక్క సాయ గుణాన్ని బట్టి వారికి సాయం చేశారు. ఇది వారిలో ఉన్నటువంటి సాయ గుణము, సహాయం చేసేటటువంటి గుణాన్ని తెలియజేస్తూ ఉన్నది. కానీ ఎడమ ప్రక్క ఉన్నవారు, ఇతరులకి సహాయం చేయనటువంటి వారు ప్రతిదీ లెక్కలు వేశారు అన్న విషయం మనం చూస్తున్నాం. అది ప్రభువే అని తెలిస్తే సాయం చేసేవారమని అన్నారు. అంటే వారు లెక్క వేశారు, వారి యొక్క ఆలోచన విధానము తెలియజేస్తూ ఉన్నది. అవసరతలో ఉన్నవారు మనము చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు ఎవరినైతే అవసరతలో ఉన్నవారుగా వర్ణించారో వారందరూ కూడా సామాజికంగా తక్కువ వారు, చాలా చాలా కష్టంలో ఉన్నటువంటి వారు. వీరి దృష్టిలో, ఎడమ ప్రక్క ఉన్న వారి దృష్టిలో ఇటువంటి వారు విలువలేనటువంటి వారు. అందుకే ఈ అవసరతలో ఉన్న వారిని విలువలేని వారిగా, లెక్కలోకి పరిగణలోకి తీసుకోవలసిన వారిగా వారు పరిగణించలేదు. మరికొంతమంది ఉన్నారు, కీర్తి కోసమో, పేరు ప్రఖ్యాతల కోసమో, ఇతరుల పొగడ్తల కోసమో చేస్తూ ఉంటారు. కానీ ఆ విధముగా చేసిన సాయము కూడా నిజమైనటువంటి సాయము కాదు అని కూడా ప్రభువు కొండ మీద ప్రసంగంలోనే తెలియజేస్తూ ఉన్నాడు. ప్రజల పొగడ్తలను పొందుడికై ప్రార్థనా మందిరంలో కానీ వీధుల్లో కానీ ఇతరులకి ధన ధర్మములు చేయబాకండి. ఆ విధముగా చేస్తే మీరు మీ ఫలితాన్ని పొంది ఉన్నారు అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 6:1-4. క్రీస్తునాదినది మిక్కిలి ప్రియమడువంటి సహోదరి సహోదరులారా, ఇంకా ప్రభు ఈ ఉపమానం ద్వారా తాను ఎవరైనది కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని పలుకుతూ ఉన్నాడు? మనుష్య కుమారుడు సమస్త దేవదూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును.
ఇది తాను ఎవరో ప్రభువే పలుకుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాల్లో తాను చూసినటువంటి దర్శనాన్ని దానియేలు పలుకుతూ ఉన్నాడు. మేఘారుడైన మనుష్య కుమారుడు పోలినవాడు వచ్చడం నేను గాంచితిని. ఆ మనుష్య కుమారుడు పరిపాలనను మహిమను రాజ్యాధికారమును బడిసెను. దానియేలు చూసినటువంటి ఆ మనుష్య కుమారుడు మేఘారుడై పరిపాలన చేయటానికి రానున్నటువంటి మనుష్య కుమారుడు తానేనని యేసు ప్రభు ఈ ఉపమానం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తూ ఉన్నాము క్రీస్తునాది అందు మిక్కిలి ప్రియమడివంటి సహోదరి సహోదరులార, యూదుల న్యాయస్థానంలో ప్రధానార్చకుడు ఆయన్ని దేవుని కుమారుడు మరియు క్రీస్తు నీవేనా ప్రశ్నిస్తే ప్రభు అంటూ ఉన్నాడు, అవును నేనే, సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన మనిషి కుమారుడు కూర్చుండట ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను మీరు చూడగలరు అని సమాధానమిచ్చి ఉన్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 61-62 వచనాలు. కావున యేసు ప్రభు ఈ ఉపమానం ద్వారా తాను ఎవరో తెలియచేస్తూ ఉన్నాడు. తాను రానున్నటువంటి లోకాధిపతి అని, తాను మేఘారుడై వచ్చి సమస్త మానవాళికి తీర్పు విధించబోయేటటువంటి న్యాయాధిపతినని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధముగా తాను ప్రజలను ఏ విధముగా దేని మీద ఆధారపడి వారిని తీర్మానించబోతూ ఉన్నాడో కూడా ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో కుడి ప్రక్క ఉన్న వారిని పరలోకం అంటున్నాడు, ఎడమ ప్రక్క ఉన్న వారిని నరకము, అంటే పిశాచికి తాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్ని అంటూ ఉన్నాడు. దేవుడు మనందరినీ కలగచేసినది ఈ లోకంలో ఆయన తెలుసుకొని ప్రేమించి సేవించి అచ్చు వెనుక మోక్షము పొందుటకు ఆయన మనల్ని కలగచేశాడు. మనమందరము కూడా పరలోకములు ప్రవేశించాలని ఆయన మనల్ని కలగచేశాడు, సృష్టించి ఉన్నాడు. నరకం అనేది దేవుడు ఉద్దేశించినది కాదు, ఇది పిశాచికి దేవుడు కలగచేసినటువంటి ప్రదేశం అని మనము తెలుసుకోవాలి. పునీత థామస్ అక్వైనస్ అంటూ ఉన్నాడు, సాతాను అంటే పడిపోయినటువంటి దేవదూతలు అనేది, నరకం అనేది వారి కోసము కలగచేయబడింది అని పలుకుతూ ఉన్నాడు. ఈ సాతానుడు పడిపోయి దేవునికి దూరముగా నరకంలో ఉండటం మాత్రమే కాదు, మానవులను శోధించి వారిని కూడా దేవునికి వ్యతిరేకముగా పాపము చేయించి దేవునికి దూరమయ్యేటట్లు చేస్తాడు. ఇది నిత్యము వాడు చేసేటటువంటి ప్రయత్నం. ఇదే ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆదాము ఏమైనా శోధించాడు, వారి చేత పండును తినిపించాడు, దేవునికి అవిధేయించేటట్లు చేశాడు, దేవుని చేత వారిని ఆ ఏతేను వరముల నుండి తారద్రోయేటట్లు చేశాడు. ఇది సాతానుడు నిత్యము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో దేవుని యొక్క మాటను విధేయించకుండా దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు దేవుడికి దూరమైనటువంటి ఆ సాతానుడు ఉండేటటువంటి నిత్య నరకాగ్నిలోకి వెళతారు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. చిన్న విరామము తీసుకొని మరలా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుదాం. తిరిగి ఈ కార్యక్రమాన్ని కొనసాగించుదాం. ఫాదర్ గారు, ఈనాటి సువిశేషం మనల్ని మనకి ఏ సందేశం ఇస్తుంది? దీనికి సమాధానముగా ధ్యానాంశ విభాగములో ప్రవేశించుదాం. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడివంచి సహోదరి సహోదరులారా, ఈ దైవార్చన క్యాలెండర్లో 34వ సామాన్య ఆదివారాన్ని తల్లి శ్రీసభ క్రీస్తురాజు మహోత్సవము కొనియాడమని తెలియచేస్తూ ఉన్నది అని చెప్పుకొని ఉన్నాం. ఈ క్రీస్తురాజు మహోత్సవం ఎలా వచ్చి ఉన్నది? మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ముస్సోలిని ఒక నియంత శక్తివంతుడు అవుతున్నాడు. జర్మనీలో హిట్లర్ జైలు నుండి బయటకు వచ్చి పార్టీని స్థాపించి శక్తివంతుడు అవుతున్నాడు. మరలా ప్రపంచాధిపత్యం కోసం పోరాటం ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. లౌకికవాదము పెరిగిపోతూ ఉన్నది. చాలామంది క్రైస్తవులు కథోలికులు కూడా యేసుప్రభు అధికారమును సందేహిస్తూ ఉన్నారు. అప్పుడు 11వ భక్తినాథ పాప గారు 1925లో క్రీస్తురాజు మహోత్సవాన్ని స్థాపించి ఉన్నాడు. ఈ క్రీస్తురాజు మహోత్సవాన్ని స్థాపించడంలో ఉన్నటువంటి ఉద్దేశము రెండు ఉన్నాయి. ఏమిటి ఇవి అంటే,
మానవుడు ఒకటి, మానవుడు ఎంత అభివృద్ధి సాధించి ప్రయత్నించినను దేవుని ఆధిపత్యమును తప్పించుకోలేడు. ఎలా అయినా ఆయన యందే మనము జీవించుచు సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. అపోస్తల కార్యములు 17:28 ఇక రెండవది, మనము ఎవరము కూడా క్రీస్తు ప్రభుకు విధేయించడకు వెనుతీయకూడదు, అప్పుడు మనము రక్షింపబడతాం. మన జీవితమంతా కూడా యేసు ప్రభు మంచి కాపరిగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. మన మరణ సమయమందు మన జీవితమును తీర్మానించి ఆయన మనకు తగిన ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. ఈనాటి ఉపమానం ద్వారా యేసు ప్రభు ఇస్తూ ఉన్నటువంటి సందేశం ఏమిటి అంటే, అక్కరలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి మనము సాయం చేయాలి. ఆ విధముగా చేయటం వలన మనము ప్రభుకు చేసినట్లే అని ప్రభువే తెలియచేస్తూ ఉన్నాడు. దీనిని కొంతమంది పునీతులు చాలా చక్కగా అర్థము చేసుకున్నారు. అసీసిఫుర ఫ్రాంచీస్ వారు, ఈయన ఇటలీ దేశంలో ఒక పెద్ద బట్టల వ్యాపారవేత్త యొక్క కుమారుడు, సిరి సంపదలతోటి తులతూగుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఓ రోజు అయితే ఆయన యొక్క జీవితంలో సంతోషం లేదు. ఓ రోజు తన యొక్క గుర్రం మీద వెళుతూ ఉన్నాడు. దోవలో ఒళ్ళంతా పొన్లతోచి ఉన్నటువంటి కుష్టి వ్యాధిగ్రస్తుడు కనిపించాడు. వెంటనే అతన్ని చూసి దూరముగా వెళ్ళాలనిపించింది, కానీ గుర్రము దిగి వెళ్ళి అతన్ని హత్తుకున్నాడు. అతన్ని హస్తాల్లో ఉన్నటువంటి ఆ కుష్టివాని యొక్క ముఖము క్రీస్తు ప్రభు ముఖములాగా మారింది అని చెప్పబడుతూ ఉంది. ఇక రెండవ వ్యక్తి విషయంలో కూడా ఇటువంటిదే మనము గమనిస్తూ ఉన్నాం. మార్టిన్, ఈయన కూడా పునీతుడు, టూర్స్ పట్టణంలో జీవించాడు. ఈయన రోము సైనికుడు, క్రైస్తవుడు. ఓ చలి రాత్రిలో నగరానికి వస్తూ ఉన్నప్పుడు ఓ బిచ్చగాడు దానము కోసం ఆపాడు. ఆయన వద్ద డబ్బులు లేవు, కానీ వెలిసిపోయి ఉన్నటువంటి ఒక పై వస్త్రం ఉన్నది. ఆ పై వస్త్రాన్ని రెండుగా చీల్చి ఒకటి ఆ బిచ్చగానికి ఇచ్చాడు. ఆ రాత్రి కలలో పరలోకాన్ని, దేవదూతలను చూశాడు. వారి మధ్యలో యేసు ప్రభు తాను బిచ్చగానికి ఇచ్చినటువంటి వస్త్రాన్ని కప్పుకొని ఉన్నాడు. దేవదూతలు ప్రభుని ప్రశ్నిస్తున్నారు, మాసిపోయిన ఆ వస్త్రమును ఎందుకు నీవు కప్పుకొని ఉన్నావు, ఎవరివిచ్చారు అంటే ప్రభు అంటూ ఉన్నాడు, నా సేవకుడు మార్చిని ఇచ్చాడని పలుకుతూ ఉన్నాడు. క్రీస్తునాథిని మిక్కిలి ప్రేమడు వంటి సహోదరి సహోదరులారా, మనము ఇతరుల యొక్క బాధని పోగొచ్చడకు ఏమి చేసినను ప్రభువు దానిని తనకు చేసినట్లే భావించమని మనందరికీ తెలియచేస్తున్నాడు. పునీత జాన్ క్రిజోస్టమ్ గారు ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, ఇదిగో విశ్వాధిపతి, నేను ఆకలి కొని ఉన్నాను, నీవు ఆహారం ఇవ్వలేదు అని చెబుతూ ఉన్నారు. ఈ పలుకులు స్పందించిన హృదయం ఎంత కఠినమైనది. ప్రభువు ఆకలితో అలమటిస్తూ ఉంటే నీవు తిండిపోతు తరమతో నిన్ను నీవు పోషించుకుంటున్నావు. ఆయన నిన్ను అడిగేది తన ఆకలి తీర్చడానికి చాలా కొద్దిగా చిన్న రొచ్చ ముక్క, కానీ నీ తిండిపోతు తరమతో ఆయన అవమానిస్తున్నావు. ఆయన చలికి బయట వణికిపోతున్నాడు, కానీ నీవు పట్టు వస్త్రాలు ధరించి ఆయన నుండి చూపు మరల్చుకుంటున్నావు. ఏమాత్రం జాలి కరుణ చూపకుండా నీ దోవన నీవు వెళ్ళిపోతున్నావు. మరి ఈ చర్యలు ఏమి బహుమతిని పొందుతూ ఉంటాయి? పునీత జాన్ క్రిజోస్టమ్ గారు ఈ విషయాన్ని మనందరినీ అడుగుతూ ఉన్నాడు. ఇక మదర్ తెరేసా గారి జీవితంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. ఆమె చేసినటువంటి సేవ అంతా కూడా నిర్భాగ్యులకి, కుష్టివ్యాధిగ్రస్తులకి, జబ్బునున్నటువంటి వారికి. ఆమె ఎప్పుడూ పలుకుతూ ఉన్నది, వీరందరిలో నేను క్రీస్తును చూస్తూ ఉన్నాను అని. ఈయన అత్యల్పమైనటువంటి వారికి మీరు ఏది చేసినా కూడా నాకు చేసినట్లే అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమడవంటి సహోదరి సహోదరులారా, యూదుల్లో షాలియాక్ అనేటటువంటి చట్టం ఉంది. దీన్ని రాయబారి చట్టం అంటాం. రాజుకు కానీ ఒక గొప్ప వ్యక్తి ప్రతినిధిగా పంపబడిన వ్యక్తిని రాయబారి అంబాసిడర్ అంటాం. ఆ రాయబారికి చూపినటువంటి గౌరవ మర్యాదలు పంపినటువంటి వ్యక్తికి చూపినట్లే, ఆ ప్రతినిధికి మనం చూపించేటటువంటి అగౌరవ మర్యాద పంపిన వ్యక్తికి చూపినట్లే. క్రీస్తు సందేశం ప్రకారము ప్రతి మానవుడు, స్త్రీ పురుషులు క్రీస్తు ప్రతినిధులే, క్రీస్తు రాయబారులు. వారి ఎడల ఎంత తక్కువ వారైనా కానీ వారి ఎడల మనము చూపించేటటువంటి ఆదరాభిమానాలు క్రీస్తుకు చూపినట్లే. అందుకే ప్రభు అన్నాడు, ఈయన అత్యల్పమైనటువంటి సహోదరి సహోదరులకి మీరు ఏ ఒక్కరికి చేసినా కానీ నాకు చేసినట్లే, చేయకపోతే నాకు చేయనట్లేనని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ఆయన ఇంకా ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు.
ఈ చిన్నవారిలో ఏ ఒక్కరిని మీరు నా పేరట స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్లే అని పలుకుతూ ఉన్నాడు. మార్కు సువార్త 9:37 అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడవంచే సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా ఇతరులకి సాయము చేస్తూ జీవించాలి. మనం చేసేటటువంటి సాయము పైనే దేవుడు మనల్ని తీర్మానించబోతూ ఉన్నాడు. ఇంకా యేసుప్రభు యొక్క మనము రాజత్వాన్ని ఇంకొద్దిగా మనము ధ్యానించుకుందాం. యేసుప్రభు యోహాను సువార్త 18:37 పిలాతు ముందు నిలుచొని ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. నీవన్నట్లే నేను రాజుని, నేను సత్యానికి సాక్ష్యమియటానికి వచ్చి ఉన్నాను. సత్య సంబంధులందరూ కూడా నా మాట ఆలకిస్తారు. ఏమిటా సత్యం? మార్కు సువార్త 10:45 ప్రభు విధముగా పలుకుతున్నారు. మనిషి కుమారుడు సేవించడికే కానీ సేవింపడటకు రాలేదు, అనేకుల రక్షణార్థము ఆయన తన ప్రాణమును ధారపోయుటకు వచ్చాం. ఇది యేసు ప్రభు మనకు తెలియజేసినటువంటి సత్యం. ఆధిపత్యము కోసం కాదు, ఇతరులని సేవించటానికి, వారి యొక్క రక్షణార్థమై తన యొక్క ప్రాణాన్ని ధారపోయటానికి ప్రభువు వచ్చాడు. మనల్ని కూడా ఆ విధముగా జీవించమని మనల్ని కోరుతూ ఉన్నారు. చరిత్రలో చాలామంది రాజులు చక్రవర్తులు కలగర్భములో కలిసిపోయారు. వారి యొక్క వైభవము అంతరించిపోయినది. వారిలో ఒక నెపోలియన్ ఉన్నాడు, ఫ్రాన్సు దేశపు నియంత. ఈయన యుద్ధములో వాటర్లూ యుద్ధములో ఓడిపోయి సెంట్ హెలెనా ద్వీపానికి బహిష్కృతుడై ఉన్నాడు. అక్కడ ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుతూ తన స్నేహితులతో చిదముగా పలుకుతున్నాడు. నేను నా రాజ్యంలో అధికారంలో ఉన్నప్పుడు అనేక వేల మంది నా కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసేటట్లు ప్రేరేపించగలిగాను. మరి ఇప్పుడు నా కోసం ఎవరున్నారు, ఎవరు పోరాడుతున్నారు? నా దుస్థితికి క్రీస్తు పాలనకు ఎంత వ్యత్యాసం! ఆయన ఎప్పటికీ ప్రపంచమంతటా స్తుతింపబడుతున్నాడు, ఆరాధించబడుతూ ఉన్నాడు. ఇదండి క్రీస్తురాజు యొక్క రాజత్వం. ఆయన యొక్క పాలనకి అంతమే ఉండదు. ఆయన రాజత్వంలో, ఆయన రాజ్యంలో మనం పాలు పంచుకొని ఆ యొక్క రాజ్యంలో మనము యేసుతో పాటు నిత్యము ఉండాలి అంటే ఆ యేసు ప్రభు కోరుతున్నట్లు మనము మన తోచి వారికి సాయం చేస్తూ జీవిస్తూ ఉండాలి అని ఈ ఉపమానం ద్వారా మనందరికీ ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. యాకోబు గారు ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. యాకోబు రాసినటువంటి లేక 2:14-17. చేతులు లేని విశ్వాసం వ్యర్థము, కూడుగుజ్జల కొరకు ఏ సోదరుడైనా లేక ఏ సోదరి అయినా అలమటించుతున్నతో వారి జీవిత అవసరం తీర్చక సమాధానముగా వెళ్ళుడు, చలి కాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవరైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దాన్ని అనుసరించి పనులరపబడినచో క్రియలు లేని విశ్వాసం మృతప్రాయమే అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహామహిమైనతుడు మహోన్నతుడైన ప్రభువా, సమస్త దూతల సమేతముగా మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడై ఉన్న ప్రభువా, మమ్ము కరుణించి కటాక్షించుచున్నారు, మీ ప్రేమ వాత్సల్యంతో నడిపించుచున్నారు. మా క్రియలను బట్టి మేము మీ కుడి పక్కన గొర్రెల మందలో ఉన్నట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించండి. మా సత్కార్యముల ద్వారా, పుణ్యకార్యముల ద్వారా పేద సాధులకు సహాయపడటను, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనుచు మేము కడతీర్పు దినమున మీతో పరలోక భాగ్యం లభించినట్లుగా ఆశీర్వదించండి. మమ్మ ఈ సంవత్సర కాలమంతా ఆగమ దైవార్జన సంవత్సరం చివరి ఆదివారం 34వ వారంలోకి ప్రవేశించినట్లుగా వీరు మా పట్ల చేసిన మేలులకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మమ్మల్ని ఆశీర్వదించారు. మరి లెక్సియో దీవెన ద్వారా, సువార్త పట్టణం ద్వారా అనేక మంది బిడ్డలు దీవాణి ద్వారా చేరదీసినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, మమ్మల్ని మా కుటుంబాన్ని రక్షించండి. మా సువార్త పరిచర్య కార్యక్రమాలను దీవించండి. మా ఈ ప్రార్థనను మా నాదురైన జేసుక్రీస్తు దివ్యముఖము చూచి వేడుకొనుచున్నాము. ఫాదర్ గారు, ఈనాటి సువిశేషం మనల్ని ఏమి ఆచరించమని బోధిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానముగా మనము ఆచరణ విభాగంలోకి ప్రవేశించుదాం. మొదటగా మనము చూస్తూ ఉన్నాము ఈ లోకంలో క్రీస్తు రాజరికపు పరిపాలన మనము ఆయన ప్రేమలో సేవలో చూడాలి. ఆయన ఆధిపత్యము కొనసాగించటానికి చలాయించటానికి మానవుడిగా జన్మించలేదు. దేవుని యొక్క ప్రేమని మనందరికీ తెలియచేసి తన మరణ పునరుత్థానాల ద్వారా మనల్ని రక్షించి మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయటానికి ఆయన మానవుడిగా జన్మించాడు. ఆయన చివరన
లోకాంతమున వస్తాడు, మనందరికీ కూడా తీర్పు విధిస్తాడు. అయితే మనల్ని ఆయన తీర్పు విధించేటటువంటి విధానం మనం ఇతరులకు చేసేటటువంటి సాయం పైనే ఆధారపడి ఉంటుంది. కావున మనము ప్రజల శ్రేయస్సు రక్షణే ఆయన ధ్యేయం కాబట్టి ఆయన ధ్యేయము మన ధ్యేయముగా చేసుకోవాలి. యేసు ప్రభు వలె, మన యొక్క రాజు వలె మనము కూడా ప్రేమపూరిత సేవా కార్యాన్ని నెరవేర్చాలి. శ్రీసభ సభ్యులముగా, ఆయన శిష్యులముగా ఆయన సేవలో మనము భాగస్థులమై కొనసాగించాలి. ఇక రెండవది, లోకాంతమైన రాజుగా మనకు న్యాయ నిర్ణయం చేస్తాడు. ఆ తీర్పు మనపై ఆధారపడి ఉంటుంది. ఎవరో ఒక భక్తుడు అంచు ఉన్నాడు, దేవుడు ఎవరిని కూడా తీర్మానించడట, ఎవరికి వారే తమని తీర్మానించుకుంటారు. ఎలా? వారి యొక్క జీవిత విధానము పైన. అదే విధముగా మనము జీవించేటటువంటి జీవిత విధానము పైనే మనము తీర్మానించబడుతూ ఉన్నాం. ఆయన సందేశాన్ని ఆలకించి ఆయన ప్రేమను సేవను ఇతరులకు పంచితే మనము ఆయన కుడి ప్రక్కన చేర్చబడి ఆయన మహాభాగ్యంలో పాలు పంచుకుంటాం. ఆయనను మనము తిరస్కరించినట్లయితే, అంటే మన తోటి వారిని, మరి ముఖ్యంగా అక్కరలో, అవసరతలో, బాధలో, కష్టంలో ఉన్న వారిని మనము నిర్లక్ష్యము, అలక్ష్యము చేస్తే మనము కూడా ప్రభు చేత నిర్లక్ష్యము చేయబడి ఆయన ఎడమ ప్రక్క ఉన్న వారితో తిరస్కరింపబడబోతూ ఉన్నాం. కాబట్టి మనము కుడి ప్రక్కన ఉన్న వారితో దేవుని చేత, ప్రభు చేత దీవింపబడటానికి, ఆయన చెప్పినట్లు మనము చేయటానికి ప్రయత్నించాలి. ఇక క్రీస్తుని మనము అనాథలయందు, పేద సాధలయందు, నిర్భాగ్యులయందు చూసి ఆహ్వానించాలి. నిర్భాగ్యులయడను మనము చూపించే ప్రేమను బట్టి, చేసే సేవను బట్టి మనకు అంత్యదినమున తీర్పు జరుగుతూ ఉంది. ప్రభువు మనతో పలకగలగాలి. మీరును ఒక ఆహారం ఇచ్చారు, దాహమునిచ్చారు, నన్ను ఆదరించారు, వస్త్రములిచ్చారు, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు, చెరసాల్లో ఉన్నప్పుడు కూడా నన్ను సందర్శించారు. కావున రెండు ప్రారంభము నుండి మీకై సిద్ధం చేయబడినటువంటి మీ తండ్రి రాజ్యానికి ప్రవేశించండి అని ప్రభు మన యొక్క ప్రేమ సేవా జీవితాన్ని బట్టి మనకు పలకటానికి, ఆ విధముగా జీవించడానికి మనము ప్రయత్నించాలి. ఇక చివరన, క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, గత 2 సంవత్సరాల నుండి వారం వారం మీ అందరికీ కూడా గుంటూరులో ఉండటువంటి అంతోని వారి పుణ్యక్షేత్రము నుండి లెక్సియో దివినో కార్యక్రమం ద్వారా ఆ వారము సువిశేష పఠనార్థాన్ని, సందేశాన్ని, ఆచరణ మీకు అందిస్తూ వచ్చి ఉన్నాం. ఈరోజుతోటి 2 సంవత్సరాలని దైవకృపచేత, తల్లి మరియ ఆశీస్సుల చేత, పునీత అంతోని వారి ప్రార్థన సాయము చేత నిరాకంఠంగా కొనసాగించగలిగాం. ఈ 2 సంవత్సరాలు మీరు మమ్మల్ని ఆదరించి నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాను.